మీరు పెట్టుకున్న ఏ గోల్ అయినా డెడ్ లైన్ లేదు అంటే అది ఎప్పటికీ పూర్తి కాదు మీకు ఐదు రకాల సమస్యలు ఉన్నాయి అనుకోండి మీరు ఐదు యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకోండి నా ల్యాప్టాప్ లో అలాంటి కొన్ని 100 యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి అవన్నీ కూడా 99% సక్సెస్ సాధించినవే మీరు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలను ఒకసారి గమనిస్తే త్వరలో అందరికీ ఉద్యోగాలు ఇస్తాం అతి త్వరలో మీకు పంట నష్టం చెల్లిస్తాం అని అంటూ ఉంటే త్వరలో అతి త్వరలో అనే పదాలు మీకు గాలి మాటలు అని తెలుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసే క్రమంలో అమిత్ షా యొక్క యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన కొన్ని ఫోటోల్ని అప్పటి పేపర్లు బయటపడడం జరిగింది అంటే మీరు డైట్ పాటించకుండా ఎన్ని గంటలు జిమ్ చేసినా మీరు బరువు తగ్గరు సీక్రెట్స్ ఆఫ్ ద మిలినీర్ మైండ్ అనే పుస్తకంలో రచయిత చెప్పేది కూడా అదే మీరు ఎంత ఆలోచించగలరో అంత ధనవంతులు అని మీ టార్గెట్ ను ఖచ్చితంగా నిర్ణయించే ఇంకొక గొప్ప టెక్నిక్ 80-20 రూల్ అని చెప్పవచ్చు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కొంతమంది ఏజెంట్లు సంవత్సరానికి 5 లక్షల దాకా సంపాదిస్తారు కొంతమంది ఏజెంట్లు 2 కోట్ల దాకా సంపాదిస్తారు తేడా ఏంటంటే ఇలా మీరు ఎక్కువ సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మీరు సర్వరోగ నివారణ ఏదో తెలుసుకొని దాన్ని మాత్రమే గురి పెట్టాలి అప్పుడు మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ఉదాహరణకు కేసీఆర్ కు రైతు బంధులాగా బీజేపీకి హిందుత్వలాగా కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఫ్రీ లాగా అనమాట ది పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అన్న పదాలను మీరు ఎప్పుడైనా విన్నారా ప్రతి ఒక్క మనిషికి గోల్ అనేది ఉంటుంది మైనస్ లో ఉన్న వాడికి మొదట 0 నందుకోవడం ఒక గోల్ అంటే మీకు 20 లక్షలు అప్పు ఉంది దాన్ని ఎలాగైనా తీర్చాలి అప్పుడే మీరు మామూలు స్థితిలోకి వస్తారు 0 స్టేజ్ లో ఉన్న వాడికి ప్లస్ లోకి వెళ్ళడం ఒక టార్గెట్ అంటే మీరు పేదరికం నుండి డబ్బున్న స్టేజ్ కి రావడం డబ్బున్న వాడికి కూడా ఒక గోల్ ఉంటుంది అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అలాగే ఇంకా కొంతమందికి సమస్యల నుండి బయటపడడం ఒక గోల్ మీరు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో ఉంటే ఆ నెలలో 20 ప్లాట్లు అమ్మాలని కంపెనీ మీకు ఇచ్చిన టార్గెట్ మీకు ఒక సమస్య ఒక కంపెనీలో ప్రొడక్షన్ 20% పెంచడం అన్నది మీ సమస్య ఒక నిరుద్యోగికి జాబ్ సంపాదించడం ఒక సమస్య ఒక ఉద్యోగికి తన శాలరీ ఎలా పెరుగుతుంది అన్నది సమస్య ఈ మధ్యనే ఒక డాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు తెలుసు అతడి సమస్య అప్పులు తీర్చలేకపోవడం అతడికున్న అప్పు ఎంత కేవలం 10 లక్షల లోపే అతడికున్న టాలెంట్ పరిచయాలు నెట్వర్క్ చూస్తే ఈ రోజుల్లో అది చాలా చిన్న మొత్తం మరెందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే డాన్స్ తప్ప అతడు వేరే విషయాలు తెలుసుకోకపోవడం ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి నేర్చుకోకపోవడం ఇంకొక వైపు మీరు కొంతమంది వ్యక్తులను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే వారు ఏ పని చేసినా సక్సెస్ అవుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి జాబ్ మానేసి ఒక షాప్ పెడతాడు బ్రహ్మాండంగా నడుస్తుంది కొంతమంది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో జాయిన్ అవుతారు 2-3 సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదిస్తారు ఒక నిర్మాత ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది ఒక దర్శకుడు ఏ సినిమా ముట్టుకున్నా అది రికార్డే అలాగే కొన్ని ఆఫీసుల్లో ఫ్యాక్టరీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ ఉండే కొంతమంది మేనేజర్లు గానీ ఇన్ఛార్జ్లు గానీ వెంటనే ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఇదేలా సాధ్యం అంటే వారు ఒక స్ట్రాటజీని ఫాలో అవుతారు ఆ స్ట్రాటజీని మీరు కూడా ఫాలో అయితే 99% మీరు సక్సెస్ అయినట్టే ఈ స్ట్రాటజీ మీకు పర్సనల్ లైఫ్ లోను మరియు ప్రొఫెషనల్ లైఫ్ లోను బాగా యూజ్ అవుతుంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలో కూడా ఉపయోగిస్తున్న ఈ స్ట్రాటజీలో ముఖ్యంగా 5 స్టెప్లు ఉంటాయి ఇదే స్ట్రాటజీని నేను గత 10 సంవత్సరాల్లో ఎన్నో ఫ్యాక్టరీలో ఉపయోగించినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది ఈ వీడియోని మీరు లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల వారు వ్యక్తిగత సమస్యల నుండి కానీ లేదా ఆర్థిక సమస్యల నుండి కానీ బయట పెట్టేటట్టు చేయండి ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం నెంబర్ 1 అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించింది నేను ధనవంతుడు అవ్వాలి అని ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకుంటారు కానీ మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు మీలో చాలా మంది మీ బాస్ కు ప్రామిస్ చేస్తారు ఈ సంవత్సరం ఎలాగైనా కంపెనీకి లాభాలు వచ్చేటట్టు చేస్తారని కానీ అవి ఎప్పటికీ రావు మిమ్మల్ని ఉద్యోగుల నుంచి కూడా తీసేసే ప్రమాదం ఉంది పక్షి కన్నును బాణంతో కొట్టాలని ద్రోణాచార్యుడు చెప్పినప్పుడు పాండవులు కౌరవులు అందరూ తాము కొట్టగలమని అనుకుంటారు కానీ ఎవరు కొట్టలేదు ఒక్క అర్జునుడు తప్ప ఎందుకంటే మీలో చాలా మందికి లక్ష్యాలు ఉంటాయి కానీ ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన లక్ష్యం ఉండదు నేను 5 కోట్లు సంపాదించాలి నేను 10 కేజీల బరువు తగ్గాలి 100 టన్నుల ప్రొడక్షన్ ను 120 టన్నులకు పెంచాలి అనేవి ఖచ్చితమైన లక్ష్యాలు అంటే మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీ మొదటి అడుగు దాన్ని ఖచ్చితంగా డిఫైన్ చేయడమే మీ టార్గెట్ అస్పష్టంగా ఉన్నప్పుడు మీరు దాన్ని సాధించలేరు సార్ మీరు 1.25 లక్ష కథలు చెప్తారు కానీ నాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా అమ్మకు ప్రాబ్లం నా భార్యతో ప్రాబ్లం మా
అన్న తమ్ములతో ప్రాణం మా బంధువులతో ప్రాణం మా పిల్లలతో ప్రాణం ఏదని టార్గెట్ చేయను అని మీరు అడగవచ్చు ఇలా మీరు ఎక్కువ సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మీరు సర్వరోగ నివారణ ఏదో తెలుసుకొని దాన్ని మాత్రమే గురిపెట్టాలి అప్పుడు మీ ప్రాణం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది ఉదాహరణకు కేసీఆర్ కు రైతు బంధులాగా బీజేపీకి హిందుత్వలాగా కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఫ్రీలాగా అన్నమాట చాలా మంది పేదవారికి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండే సమస్యలకు చెక్ పట్టే సర్వరోగ నివారణ ఏదో మీకు తెలుసు మీ టార్గెట్ ను ఖచ్చితంగా నిర్ణయించే ఇంకొక గొప్ప టెక్నిక్ 80-20 రూల్ అని చెప్పొచ్చు ఏదైతే మీ 80% సమస్యలను సాల్వ్ చేస్తుందో అదే మీ టార్గెట్ ఇప్పుడు మీరు మొదటి మెట్టు ఎక్కడ పూర్తయింది ఇక రెండో మెట్టు వీడియోలో ముందుకెళ్లే ముందు మన ఛానల్ లో రెగ్యులర్ గా అడిగే స్టాక్ మార్కెట్ గురించిన కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుందాం అవేంటంటే నెల ఎంత పెట్టుబడి పెట్టాలి స్టాక్స్ కొనాలా మ్యూచువల్ ఫండ్స్ కొనాలా అని అడుగుతూ ఉంటారు వాటికి సరైన పరిష్కారాలను సూచిస్తూ మీరు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి మీకు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ అవసరం అతడు మీకు సరిపోయే అవకాశాలను గుర్తిస్తాడు మరియు మీ రిస్క్ స్వభావాన్ని అర్థం చేసుకుంటాడు మీకు సరిగ్గా సరిపోయే పెట్టుబడులను ఎంపిక చేస్తాడు ఇలా మీరు ఎలాగూ ఒకరిపై ఆధారపడుతున్నప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ను ఎందుకు ఎంచుకోకూడదు దానికి సమాధానమే మోతిలాల్ ఓస్వాల్ అనే సంస్థ మీకు ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ను కేటాయిస్తుంది ఈ సౌకర్యాన్ని మీరు పొందాలంటే మీరు మోతిలాల్ ఓస్వాల్ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంస్థ స్టాక్ మార్కెట్ 30 సంవత్సరాల పైగా అనుభవం కలిగి ఉండి 50 లక్షల మందికి పైగా కస్టమర్లను కలిగి ఉన్నారు మోతిలాల్ ఓస్వాల్ మీకు ఉచిత డిమాట్ అకౌంట్ తో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తుంది మొదటి సంవత్సరం ఉచిత మెయింటెనెన్స్ ఛార్జీలు మరియు ఫ్లాట్ బ్రోకరేజ్ ఒక్క లాటుకు 20 రూపాయల చొప్పున వంటివి మీ మొబైల్ యాప్ లోనే ఏ స్టాక్స్ కొనాలో మీకు రియల్ టైమ్ నోటిఫికేషన్స్ అందిస్తూ ఉంటారు అంతేకాదు ఏఐ బేస్డ్ టూల్స్ మరియు బ్రోకరేజ్ రివర్సల్ తో ఉన్నటువంటి ఒక వెల్కమ్ బాస్కెట్ మీకు అందించబడుతుంది ఇవన్నీ కూడా ట్రేడింగ్ కు ఉపయోగపడే వేగవంతమైన సురక్షితమైన ప్లాట్ఫామ్ తో పాటు మీకు లభిస్తాయి మీరు మొబైల్ యాప్ ద్వారానే కాదు మీ సౌకర్యం కోసం ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ పేరు ఫోన్ నెంబర్ మరియు సిటీని ఎంటర్ చేసి వెంటనే ఆన్లైన్ లోనే మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి నెంబర్ 2 పెద్దగా ఆలోచించండి ది పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అన్న పదాలను మీరు ఎప్పుడైనా విన్నారా పెద్ద కలలు కనండి అని యువతకు సందేశం ఇచ్చిన స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం మాటను ఇక్కడ గుర్తుంచుకోవాలి దాని అర్థం కంఫర్ట్ జోన్ నుండి బయటికి రండి సేఫ్ గేమ్ ఆడవద్దు అని మనం లక్ష్యం గురించి ఆలోచిస్తే మనకు మనమే పెద్ద శత్రువు మీరు చిన్న చిన్న టార్గెట్స్ కాకుండా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోవడమే మీరు చేయాల్సిన రెండవ పని మీ లిమిట్స్ అధిగమించడానికి మరియు మీ ఫుల్ పొటెన్షియల్ చేరుకోవడానికి మిమ్మల్ని ఛాలెంజ్ చేసే స్థాయిలో లక్ష్యాలను పెట్టుకోవడం చాలా అవసరం సీక్రెట్స్ ఆఫ్ ద మిలినీర్ మైండ్ అనే పుస్తకంలో రచయిత చెప్పేది కూడా అదే మీరు ఎంత ఆలోచించగలరో అంత ధనవంతులు అని ఒక మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మేము ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ పెంచాలి అనుకున్నప్పుడు మేము ఉన్నంతలో బెస్ట్ టార్గెట్ ఇచ్చేవాళ్ళం నెలకు 100 టన్నులు ఉన్న ప్రొడక్షన్ ను 130 టన్నులకు పెంచాలి అనుకున్నప్పుడు అన్ని అనుకూలిస్తే 150 కూడా కావచ్చు అని ఎవరైనా చెప్పినప్పుడు టార్గెట్ 150 పెట్టి టీమ్ తో పని చేయించేవాళ్ళం అప్పుడు 140 టన్నుల దాకా కూడా ప్రొడక్షన్ వచ్చిన నెలలు ఉన్నాయి దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ వన్ డే క్రికెట్ మ్యాచ్ ఏ రోజు కూడా 200 మించి రన్స్ చేయని చిన్న చిన్న క్రికెట్ టీమ్స్ ఇండియా ఆస్ట్రేలియా లాంటి దేశాలు 400 రన్స్ చేసి ఇలాంటి టీమ్స్ కు చేజ్ చేయమని టార్గెట్ ఇచ్చినప్పుడు కనీసం 300-350 దాకా చేసిన సందర్భాలు మీకు తెలుసు దాన్నే ది పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటారు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కొంతమంది ఏజెంట్లు సంవత్సరానికి 5 లక్షల దాకా సంపాదిస్తారు కొంతమంది ఏజెంట్లు 2 కోట్ల దాకా సంపాదిస్తారు తేడా ఏంటంటే వారి కంఫర్ట్ లెవెల్స్ 1 లక్ష రూపాయలు చేతిలో పడగానే చాలా మంది రిలాక్స్ అయిపోతారు మళ్ళీ అవి అయిపోతున్నాయి అని అనిపించగానే కష్టపడడం మొదలు పెడతారు కొంతమంది మాత్రం టార్గెట్ రీచ్ అయ్యేదాకా కష్టపడుతూనే ఉంటారు అలాగే మీరు త్వరగా రిటైర్ అయిపోయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని టార్గెట్ పెట్టుకోవడం వేరు మెల్లిగా 60 సంవత్సరాలకు రిటైర్ అవుదాం కదా అని అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవడం వేరు దీనిపై మీకు మరింత క్లారిటీని ఇచ్చేది ఇప్పుడు మనం చెప్పుకోబోయే 3వ స్టెప్ నెంబర్ 3 సెట్ ఏ డెడ్ లైన్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలనుకున్నారు అందుకు మీరు 5 కోట్ల రూపాయలు కావాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చేయాల్సిన 3వ పని ఏంటంటే ఆ డబ్బు 8 సంవత్సరాల్లో సంపాదించాలి అని ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం మీరు పెట్టుకున్న ఏ గోల్ అయినా డెడ్ లైన్ లేదు అంటే అది ఎప్పటికీ పూర్తి కాదు ఏదో ఒక రోజు నేను బాగా డబ్బు సంపాదిస్తాను అని మీరు అంటున్నారు అంటే మీ వద్ద డబ్బు సంపాదించడానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదు అని అర్థం ఒక స్కూలుకు కానీ కాలేజీకి కానీ ఎగ్జామ్ డేట్ ఇస్తేనే తప్ప అక్కడ సిలబస్ మొత్తం కంప్లీట్ కాదు మీరు రాజకీయ నాయకులు చేసే వాగ్దానాలు ఒకసారి గమనిస్తే త్వరలో అందరికీ ఉద్యోగాలు ఇస్తాం
అతి త్వరలో మీకు పంట నష్టం చెల్లిస్తాం అని అంటూ ఉంటే త్వరలో అతి త్వరలో అనే పదాలు మీకు గాలి మాటలు అని తెలుస్తూనే ఉంటుంది. డెడ్ లైన్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు మీ టీంకు అకౌంటబిలిటీ పెరుగుతుంది, బద్ధకాన్ని నివారిస్తుంది, మీ విలువైన సమయాన్ని వృధా కాకుండా కాపాడుతుంది, మీ మెదడు చాలా వేగంగా ఆలోచించడం మొదలవుతుంది. కరోనా లాక్డౌన్ టైంలో నేను నా మొట్టమొదటి పుస్తకం మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు రాయడానికి అది పూర్తి కావడానికి ముఖ్య కారణం డెడ్ లైన్. లాక్డౌన్ నెల రోజులు ఉంది, దాని తర్వాత మళ్ళీ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు సమయం దొరకదు కాబట్టి ఈలోపే పూర్తి చేయాలన్న ఒత్తిడి. అలా నెల రోజుల్లోనే ఆ పుస్తకం రాయడం పూర్తయింది. నెంబర్ 4, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మీరు 2 నెలల్లో 10 కేల బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నారు అంటే మీరు 3 స్టెప్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 4వ స్టెప్ ఏంటంటే మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కొంచెం తక్కువ తినాలి, స్వీట్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్స్, బర్గర్లు మానేయాలి, నాన్ వెజ్ తక్కువ తినాలి. అంటే మీరు డైట్ పాటించకుండా ఎన్ని గంటలు జిమ్ చేసినా మీరు బరువు తగ్గరు. అలాగే మీరు సంవత్సరంలో 1 కోటి రూపాయలు సంపాదించాలంటే చాలా త్యాగాలు చేయాలి. ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్లు, పార్టీలు లాంటివి మానేయాలి. రోజుకు కనీసం 12 గంటలైనా పనిచేయాలి. పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే మీ హార్డ్ వర్క్, డెడికేషన్ తో పాటు మీరు కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5, మీ గోల్ మరియు యాక్షన్ ప్లాన్ రాయండి. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన చివరి స్టెప్ ఏంటంటే మీ గోల్ మరియు యాక్షన్ ప్లాన్ రాసుకోండి. యాక్షన్ ప్లాన్ కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని సంవత్సరాల క్రితం జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసే క్రమంలో అమిత్ షా యొక్క యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన కొన్ని ఫోటోల్ని అప్పటి పేపర్లు బయటపడడం జరిగింది. కొద్దిసేపు మనం పార్టీల సంగతి పక్కన పెడితే ఒక వ్యక్తి గాని ఒక సంస్థ గాని తమ టార్గెట్ ను సాధించడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తారో తెలుసుకుని మీరు కూడా అది ఫాలో అవుతే జీవితంలో ఏదైనా సాధించగలరు, ఏ సమస్యలనే ఎదుర్కొనగలరు. మేము గత 10 సంవత్సరాలుగా ఫ్యాక్టరీలో అలాంటి యాక్షన్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఎన్నో అచీవ్మెంట్స్ సాధించగలిగాం. నా ల్యాప్టాప్ లో అలాంటి కొన్ని 100 యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి, అవన్నీ కూడా 99% సక్సెస్ సాధించడమే. ఇలాంటివి మీరు చాలా సింపుల్ గా ఎక్సెల్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక యాక్షన్ ప్లాన్ చూద్దాం. మొదట మనం టైటిల్ రాసుకోవాలి, అది మీ గోల్ కావచ్చు లేదా మీ సమస్య కావచ్చు. మొదటి కాలంలో సీరియల్ నెంబర్స్ ఉంటాయి. రెండవ కాలంలో మీరు ఒక గోల్ సాధించాలంటే లేదా ఒక సమస్య నుండి బయటపడాలంటే ఏమేం పనులు చేయాలో ఎన్ని మార్గాలు ఉన్నాయో వివరంగా రాసుకోండి. మీరు ఒక కంపెనీలో మేనేజర్ అయితే మీ టీమ్ తో కూర్చొని ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. మీ పర్సనల్ ప్రాబ్లం అయితే మీరు కానీ మీ ఆత్మీయులతో కానీ కూర్చొని మీ ప్లాన్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ అప్పులు తీరాలంటే మొదటి పాయింట్ మీరు కడుతున్న అప్పుల్లో వడ్డీ ఎంత, అసలు ఎంత కనుక్కోవడం అనేది ముఖ్యం. అది ఎలా కనుక్కోవాలో చెప్పే యాక్షన్ 3వ కాలంలో రాసుకోవాలి. ఇక్కడ అప్పిచ్చిన బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవడం అనేది యాక్షన్. 2వ పాయింట్, వడ్డీని తగ్గించుకోవడం. దానికి యాక్షన్ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి తమ పరిస్థితిని వివరించి వడ్డీని తగ్గించమని రిక్వెస్ట్ చేయడం. అలా రాసుకోవాలన్నమాట. ఇక 4వ కాలంలో అది ఎవరు చేయాలో రెస్పాన్సిబుల్ పర్సన్ పేరు రాసుకోవాలి. మీ పర్సనల్ సమస్య అయితే అది మీ పేరు ఉంటుంది. కొన్నిసార్లు మన సమస్యల్ని మన బ్రదర్స్ లేదా మన బామ్మరుదులు కూడా చేయవచ్చు, అప్పుడు వారి పేరు రాసుకోవచ్చు. కంపెనీల్లో అయితే దాని టీంలో ఎవరో ఒకరికి అప్పగిస్తారు. 5వ కాలంలో టార్గెట్ డేట్ రాసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీరు బ్యాంకుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్ళాలి ఆ డేట్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఆ డేట్ రేపో ఎల్లుండి అయి ఉండాలి. త్వరలో, అతి త్వరలో అని రాసుకోకూడదు. ఇక 6వ కాలంలో ప్రజెంట్ స్టేటస్ అంటే ప్రస్తుత స్థితిని రాసుకోవాలి. ఈ యాక్షన్ ప్లాన్ మీరు ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలి మీ టార్గెట్ పూర్తయ్యేంత వరకు. 7వ కాలంలో రిమార్క్స్ రాసుకోవాలి. ఒకరోజు బ్యాంకు వెళ్తే మేనేజర్ కలవలేదనుకోండి, ఆ విషయం అక్కడ రాసుకొని తర్వాత ఎప్పుడు కలవాలో ఇంకొక డేట్ ను టార్గెట్ డేట్ కింద రాసుకోవాలి. మీకు 5 రకాల సమస్యలు అనుకోండి, మీరు 5 యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఈ 5 రకాల స్టెప్స్ మీరు ఫాలో అవడమే కాదు, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం ద్వారా వారిని కూడా రకరకాల సమస్యల నుండి బయటపడవేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని రావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. బి రిచ్, స్టే రిచ్.